వార్తలు సమర్పిస్తున్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట. రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. ఈ రోజు జిల్లా మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిరోధకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ అధికారి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు నిర్మూలించడం మన అందరి బాధ్యత అని, ఈ మాదక ద్రవ్యాల వాడకం వల్ల ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, అలాగే యుక్త వయసులోనూ ఉన్న యువతీ యువకులు ఈ డ్రగ్స్ ను తీసుకుని వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, వాటిపై అవగాహన కలిగించి వాటిని నిర్మూలించడం మన అందరి బాధ్యత అని చెప్పడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా డిఎస్పీ సైదుల్ సార్ మాట్లాడుతూ, డ్రగ్స్ ను యుక్త వయసు వారే కాకుండా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీస్ కూడా వాడుతున్నారని, అలాంటి వాటికి యువకులు దూరంగా ఉండి వాటిని నిర్మూలించాలని తెలియజేశారు. నేటి యువకులే రేపటి దేశ భవిష్యత్తు కాపాడి అట్లాంటి దురాలవాట్లకు దూరంగా ఉండి వారి కుటుంబాలను మరియు తోటి వారి జీవితాలను కూడా కాపాడవలసిన బాధ్యత యువకులపై ఉందని చెప్పడం జరిగింది. అంతకు ముందు మెదక్లోని రామ్దాస్ చౌరస్తా నుండి ప్రభుత్వ బారుల జూనియర్ కళాశాల వరకు యువకులు అధికారులు కలిసి ర్యాలీ తీయడం జరిగింది. ర్యాలీకి జిల్లా ఎస్పీ సార్ పచ్చజెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ అధికారి బ్రహ్మాజీ, జిల్లా ఎస్పీ సైదులు, డిప్యూటీ డిఎంహెచ్ఓ నవీన్, డిఐఈపి సత్యనారాయణ, విజన్ ఎన్జిఓ అపర్ణ, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ గౌడ్, ఈఓ పద్మలత, మెదక్లోని వివిధ కళాశాలలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. డ్రగ్స్ ఎన్ని రకాలు ఉంటాయి, డ్రగ్స్ ఎందుకు మనం నిర్మూలించాలి, దానివల్ల మనకి ఏం జరుగుతుంది, మన సొసైటీకి ఏం జరుగుతుంది, సమాజానికి ఏం జరుగుతుంది, మన దేశానికి ఏం జరుగుతుంది అనేది మనం ముందుగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక నా ప్రశ్నకు వచ్చింది ఏంటంటే, మీరందరూ ఈ సంవత్సరంలో మేము 5-6 మందిని ఏం చేసాం, లైటనింగ్ చేసామా అంటే ఇంకా అది వెలిగించాం కదా, మనం దీపాన్ని వెలిగించాం, నాగేది దీపాన్ని వెలిగించి ఆ వెలిగించినటువంటి క్యాండిల్ అనేది ఆగిపోయింది. ఎందుకు చెప్తున్నాను ఈ సందర్భంగా, మేమందరం ఎందుకంటే మీకంటే చాలా సీనియర్స్ మీకంటే ముందు ఉన్నాం, ఏజ్లో పెద్దవాళ్ళం మేమందరం కూడా, మేము ముఖ్యంగా అందరూ కాదు, నేను మాది ఇవ్వాలి, మీరు ఎలాంటి రకాలు డ్రగ్స్ రెండు రకాలుగా చెప్పుకోతుండే, బ్యాండ్ డ్రగ్స్ ఉన్నాయి, తర్వాత లీగల్ డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన డాక్టర్ గారు రాసి మన ప్రిస్క్రిప్షన్, మన ఫీవర్ వచ్చింది ఇంకా పారాసిటమాల్ రాస్తారు, చెక్కే పడుతుంది ఏదో మెడిసిన్ రాస్తారు, ఇంకేదో ఏం చేస్తున్నాయి, అవన్నీ కూడా మనకు లీగల్ డ్రగ్స్, దాన్ని మోతాదు మించి వాడితే అదే కనబడుతు డ్రగ్స్ మళ్ళీ మారిపోతుంది. అంటే ఆ మోతాదు ఏ విధంగా ఎందులో వాడాలనేది మనకు ఒక డాక్టర్ గారు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాడే మందులనే దానికి ఎలాంటి హానికరం ఉండదు, ఆరోగ్యానికి హానికరం ఉండదు అనే చాలా ఆశలు ఉంటాయి. వాళ్ళ ఆశల్ని అడియాసం చేయకుండా ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా మీ యొక్క జీవితాన్ని కొనసాగించాలి. మిమ్మల్ని వెలిగిస్తున్నటువంటి మీ యొక్క ఉపాధ్యాయులు, మీ లెక్చరర్స్, మీ టీచర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పే లెసన్స్ పాఠాలు విని మీరు మంచిగా చదువుకొని మన దేశానికి పట్టుకొమ్మలుగా ఎదగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏజీగా దొరికేది అందరికీ తెలుసు గంజాయి. గాంజా అనేది అది ఒక ప్రకృతి సిద్ధంగా మనకు లభిస్తుంది, అది కూడా ఒక చెట్టునే. ఆ చెట్టుని ఎక్కువ భాగం ఫారెస్ట్ ఏరియాలలో, తర్వాత మన యొక్క మనసులు సంచలనం లేని ప్రాంతాలలో సాగు చేస్తాం వారు. మన తెలంగాణ ఎక్కువ భాగం ఖమ్మం డిస్ట్రిక్ట్, ఎక్కడైతే అడవి అదిలాబాద్ అడవులు బాగా ఉన్నాయో అక్కడ పండిస్తూ ఉంటారు. అది బ్యాండ్ మార్గద్రవ్యం ఉంది, దాన్ని మార్గద్రవ్యాలు వాడటం వల్ల ఏమవుతుందంటే మన యొక్క ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి మన మానసిక వ్యవస్థ మీద, నాడిమండల మీద అది దాని యొక్క ప్రభావాన్ని చూపించేసి మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియదు. మనకు తెలియదు ఏదో మనం పిచ్చిపిచ్చి ప్రవర్తిస్తుంటే మన పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడతారు, ఎంత ఘోషకు లోనవుతారు అనేది మనం పిలుపుదారు చూసాము. కాబట్టి అనమాట నాడీ వ్యవస్థతో పాటు మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే మన గుండె రక్త ప్రసరణ సిస్టమ్ మిగిలినది
విసర్జన సిస్టమ్ అంటే కిడ్నీస్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. ఒక నాడీ వ్యవస్థతోనే ఇది ఉండిపోదండి. ఈ మారుత ద్రవ్యాలు అనేది బయట ప్రపంచంలో ఈజీగా దొరుకుతుంది. మనకు కావాలనుకున్నాము ఇప్పుడు హైదరాబాద్ అటువంటి మహానగరాల్లో అయితే ఈజీగా దొరుకుతున్నాయి. కాలేజీలో ముందే వాళ్ళు ఉపసిగట్టిస్తారనమాట, ఎవరు పడుతున్నారు వాళ్ళని క్యాచ్ చేస్తారు, వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళ నుంచి ఇంకా బాగా అలవాటు చేసేస్తారనమాట. వాళ్ళతో పాటు ఇంకా కొందరిని అలవాటు చేయడానికి వాళ్ళకి ప్రోత్సహిస్తుంటారు, మీరు 14 తీసుకొస్తే మీకు ఇంకా తక్కువ ఇస్తామని. సో తొందరగా అట్రాక్ట్ అయిపోతారు, డబ్బు కూడా ఈజీగా వస్తుంటాయి కాబట్టి ఈజీగానే సంపాదించడంలో ఆ ఆనందం వేరే ఉంటారు వాళ్ళకి. సో ఇటువంటి మార్క ద్రవ్యాలతో దారికి తప్పకుండా లేదు. అలాగే మీ పేరెంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంటారు మీ పైన, ఈ ఏజ్ అనేది